అయ్యన్న పాత్రుడు కాదు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే పార్టీ మారకుండా ఎందరో నాయకులు తయారు చేస్తూ విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి అయ్యన్న పాత్రుడి గారి మీద పిల్ల కాకులు ప్రాణాపణలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేయడం అలవాటైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడి గారు అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పలేని ఈ పిల్ల కాకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు ఆ ప్రెస్ మీట్లో మరి వాడరాని భాష, ఎందుకంటే ఏ నాయకుడి దగ్గరైనా సరే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే వాళ్ళు దాని సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళు చేస్తున్న నిర్వాహకాల మీద ప్రశ్నించినప్పుడు వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వచ్చే ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఇంట్లో ప్రైవేట్ జీవితం మీద కూడా నోటుకొచ్చినట్టు వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని దిగజారుస్తున్నారు. మరి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏమనుంటే రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న షేర్ని అమ్మేయడం నిజం కాదా? ఇతో బహిరంగ వేలం నిర్వహించకుండా అమ్మేశాం, అది నిజం కాదా? మరి చెత్త మీద పన్నేసిన వాడిని చెత్తనా కొడక అంటారని అన్నారు అతను, అది నిజం కాదా? ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ అడుగుతుంటుంటే అతన్ని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ మూడు జిల్లాలకి సీఎంలో వ్యవహరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. కాబట్టే ఇలాంటి పిల్ల కాకులతో నోటుకొచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. ఖబర్దారని చెప్తున్నాం. పెట్ల ఉమాశంకర్ గారు, మీ రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అయ్యన్న పాత్రుడి గారు మిమ్మల్ని తీసుకుని వచ్చి కోటవరకుల మండలానికి ఎంపీపీ క్యాండిడేట్గా నిలబెట్టి మిమ్మల్ని ఎంపీటీసీగా సుంకపూరు విలేజ్గా సుంకపూరు ఎంపీటీ సెగ్మెంట్లో మిమ్మల్ని నిలబెడితే ఒక ఎంపీపీ క్యాండిడేట్ అని చెప్పినందుకు మీరు 5 ఓట్లతో ఓడిపోయారు. మిమ్మల్ని ఊరికే వదిలేకుండా తాండవ ఫ్యాక్టరీకి, తాండవ ఏదైతే మన ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి మిమ్మల్ని చైర్మన్ చేశారు. అలాంటి వాళ్ళు ఈ రోజున అయ్యన్న పాత్రుడి గారికి మెట్టలెక్కిందని మరి నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే, మీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ రాజకీయ జీవితం మిమ్మల్ని ఎవరు చేయబట్టుకుని నడిపించారు? అలాంటి పెద్ద మనిషిని మీ ప్రాపకం కోసం ఈ రోజున మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతెందుకు? మీ ఊరికి, మీ ఊరు ఏదైతే ఉందో బాపిరాజ్ కొత్తపల్లి గ్రామానికి 6 కోట్లు విడుదల చేసి బ్రిడ్జ్ కట్టించారు అయ్యన్న పాత్రుడి గారు. దానికి ఎప్రోచ్ రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఈ రోజున ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. 3 సంవత్సరాలు కావాల్సింది. ఎమ్మెల్యేగా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాం. మీ గ్రామంలో బాపిరాజ్ కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ కూడా గెలిపించుకోలేని దుస్థితిని ఇది. అలాంటి వాడివి అయ్యన్న పాత్రుడి గారి మీద 83 నుంచి మరి నర్సీపట్నానికి అయితేనేమి, విశాఖపట్నానికి అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికే మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉండి ప్రతి పల్లెకు రోడ్లు, సీసీ రోడ్లు అద్భుతంగా నిర్మించినటువంటి మహనీయుడు అయ్యన్న పాత్రుడి గారు. అలాంటి వ్యక్తిని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇక్కడ ఎట్లా ఉంటే అక్కడ కొడాలి నాని గారు అతను నోటుకొచ్చినట్టు అతను పేలాపం.